దిల్రాజు తమ్ముడు కొడుకు ఆశీష్ హీరోగా పరిచయమైన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి రేస్ లో నిలిచి ప్రేక్షకుల ముందుకు భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ లో మంచి వసూలనే సాధించిందని చెప్పవచ్చు. కానీ బిజినెస్ వాల్యూ ఎక్కువ అవ్వడం, బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడం లాంటివి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి గట్టి లాస్ ని వచ్చేలా చేశాయని చెప్పాలి. సినిమా ఉన్నంతలో వైజాగ్ ఏరియాలో ఎక్సలెంట్ కలెక్షన్లను సాధించగా తర్వాత నైజాం ఏరియాలో కూడా మంచి వసూలను సాధించింది. కానీ మిగిలిన ఏరియాలలో నిరాశపరిచే కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ గా పరుగును ముగించాల్సి వచ్చింది. ఒకసారి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 1.83 కోట్లు, సీడెడ్ లో 90 లక్షలు, వైజాగ్ లో 1.57 కోట్లు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు, గుంటూరు లో 28 లక్షలు, కృష్ణాలో 27 లక్షలు, నెల్లూరు లో 18 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 5.61 కోట్ల షేర్ను, 10.35 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 11 లక్షలు, ఓవర్సీస్ లో 14 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా పరుగు పూర్తయ్యే సమయానికి 5.86 కోట్ల షేర్ను, 11 కోట్ల గ్రాస్ ను అందుకుంది. సినిమా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.5 కోట్లు కాగా ఆ టార్గెట్ లో సగం వరకు మాత్రమే రికవరీ చేసిన ఈ సినిమా మొత్తం మీద 5.64 కోట్ల లాస్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా పరుగును ముగించాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.